హాయ్ దిస్ ఇస్ విరాజ్ వెల్కమ్ టు ఫిన్ విరాజ్ డాట్ కామ్ ఈ వీడియోలో మనం కాల్స్ టిప్స్ అకౌంట్ హ్యాండిలింగ్ వీటి ద్వారా జరిగే పెద్ద ఫ్రాడ్ గురించి మాట్లాడుకుందాం అసలు మీకు కాల్స్ ఎందుకు వస్తాయి మీకే ఎందుకు వస్తాయి వాళ్ళకి మీ నెంబర్ మీ డేటా వాళ్ళకి ఎలా చేరుతుంది వాళ్ళు మీకు కాల్ చేసి ఎందుకు మిమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇటువంటి వాటి గురించి క్లియర్ గా డిస్కస్ చేసుకుందాము సో వీడియో లాస్ట్ వరకు చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాలి అంటే ఈ కాల్ సర్వీసెస్ అండ్ టిప్ ప్రొవైడర్స్ ఈ రెండు కూడా అంటే కాల్స్ అండ్ టిప్స్ సో ఈ రెండు కూడా ఒకటేనండి కాల్స్ వేరు టిప్స్ వేరు కాదు కాల్స్ టిప్స్ రెండు ఒకటే సో వీళ్ళు ఎలా అంటే మేము మీకు కరెక్ట్ గా మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలో చెప్తాము సో మీరు అక్కడ ఎంట్రీ తీసుకోండి సో మేము చెప్పిన దగ్గర మళ్ళీ మీరు ఎగ్జిట్ అయిపోండి ఇలా చెప్తూ ఉంటారనమాట సో వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళు చూపించే స్క్రీన్ షాట్స్ కూడా ఒక్కొక్కళ్ళు పదివేలు ఇరవై వేలు లక్ష రూపాయలు సంపాదించినట్టుగా స్క్రీన్ షాట్స్ చూపిస్తూ ఉంటారు సో మేము ప్రొవైడ్ చేసే కాల్స్ అంత యాక్యురేట్ గా ఉంటాయి నైంటీ పర్సెంట్ యాక్యూరసీ నైంటీ ఫైవ్ పర్సెంట్ యాక్యురసీ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ అని చెప్తూ ఉంటారు కానీ ఇది ఫ్రాడ్ బిజినెస్ అండి పొరపాటును కూడా ఈ కాల్స్ జోలికి టిప్స్ జోలికి వెళ్ళకూడదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్ లో అంటే స్టాక్ మార్కెట్ అనే కాదు ఏ ఫీల్డ్ అయినా సరేనండి ఒకసారి ఆలోచించండి ఏ ఫీల్డ్ అయినా సరే మీకు మీరుగా నేర్చుకుని చేసిన బిజినెస్ ఒకలా ఉంటుంది వేరే వాళ్ళ మీద ఆధారపడి మీ డబ్బులు పెట్టుబడి పెడితే వేరే విధంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా సపోజ్ స్టాక్ మార్కెట్ అనేది మీరు వేసే ప్రతి అడుగు కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది ఒక పొజిషన్ తీసుకున్నారు ఇక్కడ బుల్లిష్ పొజిషన్ తీసుకున్నారు ఇది కొద్దిగా కిందకు వచ్చింది మీకు ఇక్కడే అర్థమైపోతుంది ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి లేదు ఇంకా హోల్డ్ చేసి ఇంకా హోల్డ్ చేసి ఇంకా హోల్డ్ చేసి మీకు ఎంత వరకు పడుతుందని మీకు ఎలా తెలుస్తుంది అది మీ నాలెడ్జ్ మీరు నేర్చుకునే దాన్ని బట్టి ఇంకా ఇది ఫాలో అవడానికి అవకాశం ఉందా నేను ఈ ట్రేడ్లోంచి బయటకు వచ్చేయాలా లేదా అనేది మీకు మీకుగా తెలియాలి అంతే తప్ప ఎవరో ఫోన్ చేసి మీరున్న పొజిషన్లోంచి బయటకు వచ్చేయండి అని చెప్పడం అనేది ఇంపాసిబుల్ ఓకే నిజంగా వాళ్ళ దగ్గర అంత నాలెడ్జ్ ఉంటే జస్ట్ జనరల్గా థింక్ చేయండి నిజంగా వాళ్ళ దగ్గర అంత ఎయిటీ పర్సెంట్ యాక్యురసీ నైంటీ పర్సెంట్ యాక్యూరసీతో ఉన్న స్ట్రాటజీ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళే చేసుకుంటారు కానీ మీకు ఫైవ్ హండ్రెడ్కి మంత్లీ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేసేవాళ్ళు ఉన్నారు లేదా సిక్స్ మంత్స్కి త్రీ థౌజండ్ ఛార్జ్ చేసేవాళ్ళు ఉన్నారు వన్ ఇయర్కి టెన్ థౌసండ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వన్ ఇయర్ కి టెన్ థౌజండ్ జాయిన్ అయిన వాళ్ళు నాకు చాలా మంది తెలుసు అండి మన గ్రూప్ లో కూడా కాల్స్ టిప్స్ ద్వారా కొన్ని లక్షల రూపాయలు పోగొట్టేసిన వాళ్ళు ఉన్నారు సో మీరు కూడా పోగొట్టుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకే సో ఈ కాల్స్ టిప్స్ ప్రొవైడర్స్ నిజంగా వీళ్ళ దగ్గర ఎంత యాక్యురసీతో ఉన్న ఫార్ములా వీళ్ళ దగ్గర ఉంటే ఈ నెలకి ఐదు వందలు లేదా సంవత్సరానికి పదివేల రూపాయల కోసం మనకి ఇంతలా బ్రతిమలాడి వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేయవలసిన అవసరం ఉండదు వీళ్ళ దగ్గర ఈ యాక్యురసీ అనేది ఉండదు వాళ్ళు ఏదో ఒక కాల్ ఇస్తారు ఏంటంటే గాల్లోకి రాయిస్తడం అనమాట జస్ట్ తగిలితే తగులుతుంది లేకపోతే లేదు ఆ టైప్ ఉంటాయండి ఈ ట్రేడ్స్ అన్ని కూడా ఈ కాల్ టిప్ ప్రొవైడర్స్ ఏంటంటే పర్ పర్సన్కి టెన్ థౌసండ్ తీసుకున్నా సరే కనీసం నెలకి ఒక పది మంది దగ్గర తీసుకున్నా వీళ్ళకి లక్ష రూపాయలు వస్తాయి ఓకే సో అది వీళ్ళ టార్గెట్ వీళ్ళ టార్గెట్ లక్ష రూపాయలు ఎలా సంపాదించాలి అనేది వీళ్ళ టార్గెట్ మంత్లీ అది ట్రేడింగ్ ద్వారా కాదు జస్ట్ వాళ్ళకి వచ్చి రాని నాలెడ్జ్ జనాల మీద రుద్ది ప్రజల మీద ట్రేడర్స్ మీద రుద్ది వాళ్ళ డబ్బు పోయినా పర్లేదు పోయేది ఎవరిది ఉంటుంది మీ డబ్బు పోతుంది సపోజ్ మీరు ఒక టెన్ కే కట్టి ఎవరి దగ్గర ఒక కాల్ ప్రొవైడర్ దగ్గర ట్విప్ ప్రొవైడర్ దగ్గర జాయిన్ అయ్యారు వాడేదో కాల్ ఇచ్చాడు ఇక్కడ నుంచి బేరిష్ గా ఉంటుంది ఇక్కడ నుంచి రివర్స్ అయిపోతుంది ఇచ్చాడు కాల్ ఇక్కడ నుంచి పియీని బై చేయమన్నాడు ఇక్కడ పియీని బై చేశారు మీరు ఇది పైకి వెళ్తుంది నేను చెప్పే వరకు తీయొద్దు అంటాడు వాడు సో ఇది పైకి వెళ్తుంది కిందకి వచ్చింది మళ్ళీ పైకి వెళ్ళింది ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు లాస్ ఎంత ఉంటుందండి చాలా విపరీతమైన లాస్ ఉంటుంది దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రీమియం ఇక్కడే కరిగిపోయి ఉంటుంది మీది మీరు ఏదైతే తీసుకున్నారో అక్కడ సెవెంటీ ఫైవ్ ప్రీమియం ఇక్కడ కరిగిపోతుంది సో ఇంత ప్రీమియం మీరు లూజ్ అవుతున్నారు వాడికి ఏమన్నా లాస్ ఉందా ఇవెన్ వాడికి సింగిల్ పెన్ని కూడా లాస్ ఉండదు వాడికి రావాల్సిన పదివేలు వచ్చేసాయి మీరు ఎలా పోయినా వాడికి అనవసరం ఓకే సో ఈ కాల్స్ టిప్స్ అనేవి కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చూసుకుంటారు తప్ప కస్టమర్కి డబ్బు సంపాదించి పెడదాము అనే ఇంటెన్షన్ ఎవరికీ ఉండదు ఎవడికి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదండి మీకు డబ్బు సంపాదించి పెడితే వాడికి వస్తుంది మీరు లాస్ అవుతూ ఉంటేనే కదా ఇంకా రికవరీ చేయాలి ఇంకా రికవరీ చేయాలని మీరు ఫైర్ ఫైటింగ్ చేస్తారు సపోజ్ ఒక లక్ష రూపాయలు తెచ్చారు ఈ లక్ష రూపాయలు పోయి అనుకోండి ఈ లక్ష రూపాయలు పోతే మీరు ఏం చేస్తారు ఈ లక్ష రూపాయలు మళ్ళీ ఎలాగైనా రికవరీ చేయాలి అని ఇంకొక లక్ష తెస్తారు సో ఇంకొక లక్ష తెచ్చినప్పుడు మళ్ళీ సేమ్ సేమ్ పర్సన్ దగ్గర మళ్ళీ తీసుకుంటారు వాడు ఏం చెప్తాడు ఫస్ట్ ఇచ్చినప్పుడు ఏదో తేడా జరిగిందండి అందుకే కొద్దిగా మీరు లాస్ అయ్యారు కానీ ఈసారి ఇచ్చే కాల్స్ మాత్రం మామూలుగా ఉండవు ఇంకా చిత్త కొట్టేస్తాయి మీరు ఈ లక్ష రూపాయలు ఏంటి ఈ లక్ష రూపాయలకి ఇంకొక రెండు లక్షలు సంపాదించేస్తారు మళ్ళీ పెట్టుకుని డబ్బులు అంటాడు వాడికి కావాల్సింది కేవలం వాడి పదివేలు లేదా ఐదు వేలు లేదా ఐదు వందలు వాడి దగ్గర నాలెడ్జ్ నిజంగా అంత నాలెడ్జ్ ఉంటే నాలెడ్జ్ షేర్ చేయడానికి ట్రై చేస్తాడు తప్ప ఐదు వందలకి వెయ్యి రూపాయలకి కాల్స్ టిప్స్ ప్రొవైడ్ చేయరు సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కాల్స్ టిప్స్ అనేవి మానేయండి వీటన్నిటికంటే ఇంకా డేంజర్ మహా డేంజర్ అయిన విషయం ఏంటంటే అకౌంట్ హ్యాండిలింగ్ అండి ఈ అకౌంట్ హ్యాండిలింగ్ అనేది ఎంత పెద్ద ఫ్రాడ్ అంటే ఇది పెద్ద నెట్వర్క్ అండి నిజంగా చెప్తున్నా ఎలా అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి ఈ అకౌంట్ హ్యాండిలింగ్ ఎలా అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అకౌంట్ హ్యాండిలింగ్ కంటే ముందు మనం తెలుసుకోవాల్సింది వీళ్ళ దగ్గరికి డేటా ఎలా వెళ్తుంది సో మీరు సపోజ్ మీరు స్టాక్స్లో కానీ జీరోధాలో కానీ లేదా ఏంజల్లో కానీ మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి ఆ అకౌంట్ మీరు ఓపెన్ చేసిన వెంటనే మీ బ్రోకరే డైరెక్ట్ గా వాళ్ళకి మీ డీటెయిల్స్ అమ్మేస్తాడు ఓకే బ్రోకర్స్ అమ్మేస్తారండి డైరెక్ట్ గా ఈ బ్రోకర్ దగ్గర తప్ప ఎవరికి యాక్సెస్ ఉండదు సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ సేబీ వీళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళు అమ్మరు డైరెక్ట్ గా బ్రోకర్ అమ్మేస్తాడండి మన డీటెయిల్స్ ఇవెన్ నేము మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి మీ ఎక్కడ మీ నేటివ్ ప్లేస్ ఆంధ్రానా తెలంగాణనా తమిళనాడు కర్ణాటక కేరళ సో వీళ్ళు చేసే కాల్స్ కూడా చూసారా ఇంతకు ముందైతే మాక్సిమం హిందీ వాళ్ళు మాట్లాడేవాళ్ళు కానీ ఇప్పుడు బెంగళూరు నుంచి తెలుగు వాళ్ళు మాట్లాడుతున్నారు డైరెక్ట్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణకి తెలుగులో మాట్లాడే వాళ్ళు మాత్రమే కాల్ చేస్తారు ఎందుకంటే ఎంత బాగా మ్యానిపులేట్ చేయగలిగితే అంత బాగా మ్యానిపులేట్ చేయొచ్చు అకౌంట్ హ్యాండిలింగ్ సిస్టమ్కి సో కాల్స్ టిప్స్ అయితే ఇప్పటికీ కూడా గుజరాత్ నుంచి కర్ణాటక నుంచి వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తాయి బట్ అకౌంట్ హ్యాండిలింగ్కి మాత్రం మిమ్మల్ని ఎంత బాగా మభ్యపెట్టగలిగితే వాళ్ళు అంత అమౌంట్ సంపాదించగలరు మీకు టిప్స్ టిప్స్లో ఎంతో కొంత ఎడ్జ్ ఉంటుంది మీరు అందులో నుంచి ఏదైతే పొజిషన్ తీసుకున్నారో ఆ పొజిషన్ కొద్దిగా ప్రాఫిట్ వచ్చిన తర్వాత మీరు బయటకు వచ్చేయచ్చు లేదా లాస్ వచ్చినా సరే మీరు బయటకు వచ్చేయచ్చు కానీ అకౌంట్ హ్యాండిలింగ్ లో అలా ఉండదు అకౌంట్ హ్యాండిలింగ్ అనేది పక్కా ఫ్రాడ్ బిజినెస్ ఎలాగా అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి ఒక పర్సన్ మీకు కాల్ చేస్తాడు పర్స్ డే కాల్ చేస్తాడు సో ఒక్క ఫిఫ్టీ థౌజండ్ పెట్టుకోండి ఒక ఫిఫ్టీ కే పెట్టుకోండి ఎందుకు మీకు ఎలా తెలుసు అండి మీరు అకౌంట్ హ్యాండ్లింగ్ మీరు చేస్తున్నారా లేదంటే మీకు ఎవరైనా కాల్ చేశారా అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు సో నేను పర్ డేకి టెన్ నుంచి ట్వంటీ మెంబెర్స్తో మాట్లాడతానండి టెన్ నుంచి ట్వంటీ మెంబర్స్తో మాట్లాడతాను సో నాతో మాట్లాడిన ప్రతి పర్సన్ కూడా నాకు ఏవైతే వాళ్ళ వాళ్ళకు జరిగిన రియల్ ఎక్స్పీరియన్సెస్ నాకు చెప్తారో వాటిని బట్టి నేను నేను మీకు ఇది చెప్తున్నాను సో ప్రతి ఒక్కరికి ఇది జరిగిందా లేదా అకౌంట్ హ్యాండిలింగ్ ఇచ్చిన వాళ్ళకి ఇది జరిగిందా లేదా అనేది కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు చెబితేనే ఇంకొక పది మంది ఇలా మోసపోకుండా ఉంటారు ఓకే అకౌంట్ హ్యాండిలింగ్ అనేది చాలా పెద్ద ఫ్రాడ్ అండి లీగల్ గా జరిగే ఫ్రాడ్ అందుకే సెబీ కూడా ఏం చేయలేకపోతుంది అందుకనేసే ఈ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయన్సెస్ ని బ్యాన్ చేయడం అంటే సెబీ రిజిస్టర్డ్ వాళ్ళు మాత్రమే కాల్స్ టిప్స్ ఇవ్వాలి అని చెప్పడం అకౌంట్ హ్యాండిలింగ్ అనేది అసలు లేనే లేదండి ఓవరాల్ ఇండియా వైడ్ ఎక్కడా కూడా అకౌంట్ హ్యాండిలింగ్ అనేది లేదు కానీ వీళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకున్నారు త్రివిక్రమ్ గారు అంటారు కదా అక్కడ స్పేస్ లేదు బట్ వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు వీళ్ళు సొంత స్పేస్ అనమాట అది అకౌంట్ హ్యాండిలింగ్ అనేది నా అనుభవాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ పర్ డేకి ప్రతిరోజు నేను స్టూడెంట్స్తో మాట్లాడతానండి సో ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయండి నాతో మాట్లాడారా లేదా నా రెస్పాన్స్ ఎలా ఉంది నేను ఎలా మాట్లాడతాను అనేది ఓకే సో ఎవరైతే నాకు వాళ్ళ అనుభవాలు చెప్పారో వాళ్ళ యొక్క అనుభవాలని నేను తెలుసుకుని కొన్ని ఆర్టికల్స్ కూడా చదివాను సో వాటిని బట్టి నేను మీకు చెప్తున్నాను ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు ఒక పర్సన్ కాల్ చేస్తాడు ఫస్ట్ డే ఫస్ట్ డే ఫస్ట్ డే కాల్ చేసి సార్ ఒక ఫిఫ్టీ థౌజండ్ మీ అకౌంట్లో వేసుకోండి ఈ ఫిఫ్టీ థౌజండ్ని ని మేము Within టూ టు త్రీ డేస్లో ఇంకో ఫిఫ్టీ థౌసండ్ చేసేస్తాము ఫిఫ్టీ థౌసండ్ అవ్వకపోయినా సరే ఈ మీ ఫిఫ్టీకి ఇంకొక థర్టీ థౌసండ్ అయినా చేస్తాము అట్లీస్ట్ ఎయిటీ థౌసండ్ అవుతుంది సార్ మీ అకౌంట్ సో మాకు ఏమొద్దు జస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకు ఏదైతే ప్రాఫిట్ థర్టీ కే వచ్చిందో ముప్పై వేలు వచ్చిందో ఇందులోంచి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం మేము ప్రాఫిట్ తీసుకుంటామండి మిగతా ప్రాఫిట్ అంతా మీదే జస్ట్ మీ అకౌంట్ని మేము హ్యాండిల్ చేస్తాము మీరు మీ యొక్క ట్రేడింగ్ అకౌంట్లో మీ డిమేట్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అందులో అమౌంట్ వేసి మాకివ్వండి మీ ఐడి పాస్వర్డ్స్ మాకు ఇవ్వండి మీ అకౌంట్ లో మేము ట్రేడింగ్ చేస్తాము అని చెప్తారు ఫస్ట్ డే సో చూద్దామండి నా దగ్గర ప్రజెంట్ అమౌంట్ లేదు సెకండ్ డే మళ్ళీ కాల్ చేస్తారు సెకండ్ డే కాల్ చేసి సరే అరేంజ్ చేసుకున్నారండి డబ్బులు ఎందుకు సార్ మీరు వచ్చే డబ్బులు పోగొట్టుకుంటున్నారు మీకు ఈవెన్ ఫిఫ్టీ కే మీరు పెడితే థర్టీ కే వచ్చేస్తుంది మీరు ఎవరి దగ్గరైనా తీసుకుంటూ ఇచ్చినా సరే ఈ థర్టీ కే మీరు గా ఇచ్చేచ్చు కదా మీరు రెండు మూడు రోజుల్లో మీ అప్పు తీరిపోతుంది మీకు ఈ డబ్బు వస్తుంటే మీరు ఎందుకు వెనకాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు మీకు డబ్బు వస్తుంది కదండి బోల్డ్ డబ్బు వస్తుందని చెప్తారు లేదండి ఎక్కడ దొరకలేదు నేను చూస్తున్నాను కొంచెం బిజీ ఉన్నాను ఓకే మళ్ళీ థర్డ్ డే మళ్ళీ కాల్ చేస్తారండి సార్ మీకు ఎంత ఆపర్చునిటీ సార్ నిన్న ఒక పర్సన్ ఫిఫ్టీ కే పెట్టుకుంటే ఈయన ఫిఫ్టీ కేకి ఇంకొక సిక్స్టీ కే కలిపి మొత్తం వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఉంది సార్ ఆయన అకౌంట్లో స్క్రీన్షాట్ పెట్టమంటారా మీకు ఎంత ఎక్సలెంట్ ప్రాఫిట్ వచ్చిందో తెలుసా అండి అసలు మీకు రావాలి సార్ ఈ ఈ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అనేది మీకు రావాలి అటువంటిది ఎవరికో పర్సన్కి వచ్చింది సార్ మీకు నేను ఆల్రెడీ టూ డేస్ నుంచి కాల్ చేస్తున్నాను మార్కెట్ చూసారా ఈరోజు ఎంత బాగా మూవ్ అయిందో మీరు ఏ మీరు ఆపర్చునిటీ మిస్ చేసుకుంటున్నారు సార్ మీకు వచ్చే డబ్బుల్ని కూడా మీరు కాలదనుకుంటున్నారు మీ ఇలా అయితే మీకు ఎప్పుడు సార్ మీరు మీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఎప్పుడు సంపాదిస్తారు సార్ మీరు అని చెప్తారండి ఎంత మోటివేట్ చేస్తున్నారో చూసారా మీరు వాళ్ళ మోటివేషన్ ఈ లో ఉంటుందన్నమాట జస్ట్ ఫిఫ్టీ పట్టుకుంటే ఈ ఫిఫ్టీ కేతో సిక్స్టీ కే సంపాదించేశాడంట వన్ లాక్ టెన్ థౌసండ్ అయిపోయిందంటే వాడి అకౌంట్ ఒక రోజులో సో వాళ్ళ మోటివేషన్ ఈ రేంజ్ లో ఉంటుందండి వీళ్ళు ఎలా చెప్పిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది సరే చూద్దాం ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ వాళ్ళు అడిగినట్టు ఫిఫ్టీ కే కాకపోయినా ఒక థర్టీ థౌజండ్ వేద్దాం థర్టీ థౌసండ్ వేసి అసలు ఎలా చేస్తారో చూద్దాం బాగా చేశారంటే ఇది కంటిన్యూ చేయొచ్చు అనుకుంటారు ఇది ఫస్ట్ అటెంప్ట్ అనమాట మీ ఫస్ట్ అటెంప్ట్ అండి అకౌంట్ హ్యాండిలింగ్ లో ఈ థర్టీ థౌజండ్ మీరు ఎప్పుడైతే వేశారో ఈ థర్టీ థౌజండ్ వేసి వాళ్ళకి కాల్ చేసి మీ ఐడి అండ్ పాస్వర్డ్ రెండు ఇచ్చేస్తారు మీరు ఓకే ఇక్కడి నుంచి అసలు సినిమా స్టార్ట్ అవుతుందండి ఇది కరెక్ట్ సినిమా అనమాట ఎలా అంటే ఈ థర్టీ థౌజండ్ కి వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు నాలెడ్జబుల్ పర్సన్స్ ఉంటారండి అకౌంట్ హ్యాండ్లింగ్ వాళ్ళు అరాకొరాగా కాల్స్ టిప్స్ ఇచ్చే వాళ్ళగా చిన్న చిన్న వాళ్ళు ఉండరు కాల్స్ టిప్స్ ఇచ్చే వాళ్ళకి ఇంకా హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు ఉంటారు కానీ అకౌంట్ హ్యాండిలింగ్ చేసే వాళ్ళు చాలా టెక్నికల్ గా చాలా పర్ఫెక్ట్ గా ఉంటారండి వాళ్ళు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాడండి కరెక్ట్ గా ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాడు పైకి వెళ్తుంది ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేస్తాడు మాక్సిమం టు మాక్సిమం ఇక్కడ ఎన్ని పాయింట్స్ వచ్చిందండి టూ ఎయిటీ పాయింట్స్ అంటే ఆప్షన్స్ లో హండ్రెడ్ పాయింట్స్ వస్తుంది సో హండ్రెడ్ పాయింట్స్ ఆప్షన్స్ లో వచ్చింది ఇది బ్యాంక్ నిఫ్టీ చూసారు ఫిఫ్టీన్ మినిట్స్ చార్ట్ ఇది సో హండ్రెడ్ పాయింట్స్ వచ్చింది ఒక్క రోజు అంటే ఒక్క లాట్ తో ట్రేడ్ చేస్తే ఎంత వస్తుందండి ఒక్క లాట్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది అదే పది లాట్స్ తో చేశాడంటే ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుందండి ఒక్క లాట్ కి మనం సిక్స్ థౌసండ్ వేసుకున్నా గానీ బ్యాంక్ నిఫ్టీ సిక్స్ లాట్స్ చేయొచ్చు ఓకే సో సిక్స్ లాట్స్ ఇంటూ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంత వచ్చిందండి నైన్ థౌసండ్ వచ్చింది ఒక్క రోజులోనే సో ఆర్ఓ ఎంత ఉంది ఎక్సలెంట్ ఆర్ఓ చూసారా ఒక్క రోజులో బేపచ్చమైన ప్రాఫిట్ వచ్చింది యాక్చువల్గా టూ ఎయిటీ సెవెన్ వచ్చింది అంటే వన్ ఫిఫ్టీ పాయింట్స్ అండి హండ్రెడ్ కూడా కాదు నేను మామూలుగా హండ్రెడ్ అని చెప్పాను యావరేజ్ గా ఆన్ ఆన్ యావరేజ్ హండ్రెడ్ అని చెప్పాను ఓకే సో మీకు ఒకే రోజు నైన్ టు టెన్ థౌసండ్ ప్రాఫిట్ వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంటుంది అంటే ఇంకా నా లైఫ్ సెట్ ఇంకా నేను చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక్క రోజులో ముప్పై వేలతో పదివేలు వచ్చింది ఇంకొక రెండు రోజులు చేస్తే ముప్పై వేలకు ముప్పై వేలు వచ్చేస్తుంది ఇంకా సెట్ కదా ఇంకా ఇంకా వేరే జాబ్లు చేయవలసిన అవసరం ఇంకా ఇంకా మీరు ఇమాజినేషన్ లో ఇక్కడ యాక్చువల్ గా గేమ్ స్టార్ట్ అయ్యింది ఫస్ట్ డే మీకు టెన్ థౌసండ్ ప్రాఫిట్ చూపిస్తాడు థర్టీ కేకి కి సో నెక్స్ట్ డే చిన్న లాస్ వస్తుందండి ఇది జస్ట్ ఫస్ట్ డే ప్రాఫిట్ ఇది ఫస్ట్ డే సెకండ్ డే జస్ట్ ఒక త్రీ టు ఫోర్ థౌసండ్ లాస్ వస్తుంది ఓకే ఇది లాస్ కూడా చూపిస్తారు ఎందుకంటే లాస్ ప్రాఫిట్ టు లాస్ అనేది స్టాక్ మార్కెట్ లో ఒక పార్ట్ ఇట్స్ ఏ గేమ్ అనేది వాళ్ళు మీకు ప్రూవ్ చేయాలనుకుంటారు థర్డ్ మీకు ఈ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఈ లాస్ వచ్చినప్పుడు కూడా చెప్తారనమాట మేము స్క్వేర్ ఆఫ్ చేసే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు స్క్వేర్ ఆఫ్ చేయొద్దు మాకు తెలుసు ఎప్పుడు చెయ్యాలో ఇదంతా పెద్ద గేమ్ మేము చేసేది చాలా టెక్నికల్గా చేస్తాము సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పొజిషన్స్ ని మీరు స్క్వేర్ ఆఫ్ చేయొద్దు మీరు స్క్వేర్ ఆఫ్ చేశారంటే మాకు సంబంధం లేదు అని చెప్పేస్తారు ముందే సో సెకండ్ డే చిన్న లాస్ చూపిస్తారు థర్డ్ డే మళ్ళీ ప్రాఫిట్ చూపిస్తారండి ఒక ఫోర్ టు ఫైవ్ థౌసండ్ ప్రాఫిట్ చూపిస్తారు వాళ్ళకి తెలుసండి ప్రాఫిట్ చేయడం పెద్ద ఇబ్బంది ఏం కాదు వాళ్ళకి వాళ్ళ గోల్ ఏంటి స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం కాదు మీ అకౌంట్లో ఉన్న ఈ థర్టీ ని లీగల్ గా వాళ్ళ అకౌంట్లోకి ఎలా మార్చుకోవాలి అనేది గోల్ సో అది ఎలా మారుతుంది అంటే ఫస్ట్ డే ప్రాఫిట్ సెకండ్ డే లాస్ మళ్ళీ థర్డ్ డే ప్రాఫిట్ కదా ఫోర్త్ డే గేమ్ స్టార్ట్ అయిపోతుందండి ఈ థర్టీ కేతో తో లీగల్ గా అంటే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కాదు మీ డిమేట్ అకౌంట్ నుంచి మీ డిమేట్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఈ డిమేట్ అకౌంట్ నుంచి వాళ్ళ డిమేట్ అకౌంట్ కి లీగల్ గా అమౌంట్ వెళ్ళిపోతుంది ఎలా ఎలా వెళుతుంది అనేది మీ డౌట్ కదా సపోజ్ ఏ అండ్ పర్ఫెక్ట్ గా చెప్తాను చూడండి ఎలా అనేది ఏ అండ్ బి ఇద్దరు పర్సన్స్ ఉన్నారండి సో ఈ ఏ అనే పర్సన్ అకౌంట్ హ్యాండిలింగ్ పర్సన్ వీడు అకౌంట్ హ్యాండిల్ చేస్తున్నాడు ఈ బి అనే పర్సన్ కస్టమర్ ఓకే సో ఏం చేస్తారంటే మీ కస్టమర్ ఈ అకౌంట్ లో థర్టీ థౌసండ్ ఉంది కదా ఈ థర్టీ థౌజండ్ కి ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మార్కెట్ కిందకి రావడానికి అవకాశం ఉంది ఇది బేరీ స్టెంట్ లోనే కదా ఉంది కరెక్ట్ గా అబ్జర్వ్ చేశారా ఇది బేరిస్ట్రెండ్ లో ఉంది సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ కాల్ ని బై చేస్తారు ఇక్కడ సి మీ అకౌంట్ నుంచి బై చేస్తాడు కస్టమర్ అకౌంట్ నుంచి సిఈని బై చేస్తాడు అంటే కాల్ని బై చేస్తాడంటే కిందకు వస్తుంది అంటే మీకు లాస్ రావడం స్టార్ట్ అవుతుంది అట్ ద సేమ్ టైం వాడి అకౌంట్ లో ఇక్కడ సిఈని సెల్ చేస్తాడు సెల్ చేస్తాడు వాడు చేసింది సెల్లింగ్ వాడ అకౌంట్ లో మరి సేమ్ ఎలా కుదురుతుందండి ఒకే స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటాడండి సపోజ్ ఇక్కడ మనకి ఎంత ఉంది ఫార్టీ త్రీ థౌసండ్ సిక్స్ సిక్స్టీ ఉంది చూడండి స్ట్రైక్ ప్రైస్ ఎంత ఉంది ఫార్టీ త్రీ థౌసండ్ సిక్స్ సిక్స్టీ ఉంది కదా ఈ క్యాండిల్ క్లోజింగ్ లో ఫార్టీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర ఈ స్ట్రైక్ ప్రైజ్ ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక టూ హండ్రెడ్ ఉంది అనుకోండి టూ హండ్రెడ్ పాయింట్ నైన్టీ ఎగ్జాక్ట్ గా ఏదైతే బై పొజిషన్ కి టూ హండ్రెడ్ పాయింట్ నైన్టీ ప్రైస్ పెడతాడో లిమిట్ ఆర్డర్ లో సెల్ పొజిషన్ కి కూడా సేమ్ అదే స్ట్రైక్ ప్రైస్ పెడతాడు సో ఇదే స్ట్రైక్ ప్రైస్ దగ్గర స్ట్రైక్ అయినప్పుడు ఇది జీరో అయిపోయే వరకు ఉంచేస్తాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చేయడానికి ఉండదండి ఇక్కడ మీరు స్క్వేర్ ఆఫ్ చేయొద్దని మీకు ఆల్రెడీ టూ డేస్ వాళ్ళు వాళ్ళు మీకు ఇంటిమేషన్ ఇస్తారు సో లీగల్గా ఇది ఇక్కడ నుంచి కిందకు వస్తుంది అని వాడికి తెలుసు తెలిసి కూడా ఇక్కడ కాల్ని బై చేస్తాడు ఇది ని బై చేయవలసిన ప్లేస్లో కాల్ని కావాలని తోనే వాళ్ళు ఇక్కడ బై చేస్తారు ఇక్కడ మీది బై చేసిన వల్ల వల్ల వాడికి ఉపయోగం ఏంటంటే అట్ ద సేమ్ టైం ఎక్కడైతే మీది కాల్ని బై చేశాడో అక్కడ వాడు కాల్ని సెల్ చేసుకుంటాడు వాడి ఓన్ అకౌంట్ నుంచి అకౌంట్ హ్యాండిలింగ్ ఒక్క ఓన్ అకౌంట్ నుంచి వాడి సొంత అకౌంట్ నుంచి సెల్ చేసుకుంటాడు సో మీ బైయింగ్ లో అమౌంట్ అంతా వాడి సెల్లింగ్ అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది సేమ్ స్ట్రైక్ ప్రైస్ కొడతాడు లాజిక్ అర్థమైంది కదండి ఇది లీగల్ గా జరుగుతుంది మీరు ఈవెన్ మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారనుకోండి ఎవడేమన్నాడు మిమ్మల్ని అకౌంట్ హ్యాండ్లింగ్ ఎందుకు ఇచ్చారు మీరు ఎవడేమన్నాడు మీరు ఇచ్చుకున్నారు అది మీ ప్రాబ్లం మాది కాదు కదా వాడు మీ అకౌంట్ లో డబ్బులు దొబ్బేస్తే అప్పుడు రండి మేము ఏమన్నా చేయగలం ఎందుకంటే అది సైబర్ సెక్యూరిటీ కింద వస్తుంది మీ అకౌంట్ లో డబ్బులు వాడు వాడు అకౌంట్లోకి డబ్బులు దొబ్బేశాడు అంటే వాడు ఏం డబ్బులు దబ్బేయలేదుగా మీకు మీరుగా ఇచ్చారు ఐడి పాస్వర్డ్ మీరు ఇచ్చారు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో నా అకౌంట్లో డబ్బులు తీసేసుకున్నా నాకు ప్రాబ్లం లేదు అని మీరే ఇచ్చారు ఐడి పాస్వర్డ్ అంటారు పోలీసులు అంటారా అండి అనరా కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి డెఫినెట్గా గా మిస్టేక్ అంతా మీదే మీరే ఐడి పాస్వర్డ్ ఇచ్చారు మీరే డబ్బులు ఇచ్చారు సో ఒక్కసారి థర్టీ థౌసండ్ లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైము ఇంకొక ఆపరేటర్ కాల్ చేస్తాడండి వీళ్ళు వదలరు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలరండి వన్స్ ఒక్కసారి మీరు అకౌంట్ హ్యాండిలింగ్ ఇవ్వడం మొదలు తర్వాత వాళ్ళు వదలరు మళ్ళీ కాల్ చేస్తారండి అప్పుడు ఏదో జరిగిపోయింది సార్ అసలు అనుకోని మూవ్ అండి ఇంత పెద్ద పెద్ద క్యాండిల్స్ చూసారు ఎంత పెద్ద పడ్డాయో అనుకోని మూవ్ సార్ అది అనుకోకుండా అయిపోయింది ఈసారి ఇంకొక ఫిఫ్టీ థౌసండ్ పట్టుకోండి డెఫినెట్ గా ఈ థర్టీ థౌసండ్ ని రికవర్ చేసేద్దాం ఇంకొక ఫిఫ్టీ పట్టుకోండి ఫిఫ్టీ పట్టుకుంటే ఇవి రికవరీ చేసేద్దాం దీంతో పాటు మీకు డబుల్ వస్తుందండి ప్రాఫిట్ తెలుసు కదండి అసలు ఫస్ట్ డే నేను ఎలా చేశాను ప్రాఫిట్ అంటారనమాట వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటేనండి ఈవెన్ మన దాంట్లో కూడా ఉన్నారు ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అకౌంట్ జీరో చేసుకున్న వాళ్ళు ఉన్నారండి ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఒక్కసారి జీరో అయితే సరిపోదా అంటే లేదు సరిపోలేదు ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఇంకా రాకపోతుందా ఇంకా రాకపోతుందా ఆల్రెడీ టూ టైమ్స్ పోయింది థర్డ్ టైం వస్తుందేమో త్రీ టైమ్స్ పోయింది ఫోర్త్ టైమ్ అయినా రికవరీ చేస్తారేమో ఏమో 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 ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటేనండి మీకు ట్రేడింగ్ నేర్చుకోవడానికి టైం లేదు ట్రేడింగ్ చేయడానికి టైం లేదు బట్ స్టాక్ మార్కెట్ అనేది ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద మీరు చూసుకుని ఎంతో కొంత వచ్చినా చాలు నేను ఒక థర్టీ థౌసండ్ పెట్టానా రోజుకు ఒక వెయ్యి రూపాయలు వచ్చినా చాలు అనుకుంటారు రోజుకు వెయ్యి రూపాయలు ముప్పై వేల నుంచి అంటే చాలా ఎక్కువ పర్సంటేజ్ అండి ఈ అత్యాస వల్ల మాత్రమే ఈ అకౌంట్ హ్యాండిలింగ్ చేసేవాళ్ళు ఇంత ఘనంగా డబ్బులు దొబ్బేస్తున్నారు నిజంగా చెప్తున్నాను సార్ కేవలం ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ అకౌంట్ హ్యాండిలింగ్ చేసే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే కేవలం వాళ్ళ డబ్బులు గ్రో చేసుకోవడానికి అంటే మీరు ఏదైతే ఈ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ టూ ల్యాక్ అకౌంట్లో వేసి వాళ్ళకి ఇస్తున్నారో ఈ అమౌంట్ వాళ్ళ అకౌంట్ లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే చూస్తారు తప్ప కస్టమర్ కి డబ్బు సంపాదించి పెడదాము అనే ఇంటెన్షన్ ఎవ్వరికి ఉండదు ఈవెన్ నిజంగా చెప్తున్నాను రేపొద్దుట మీరు ఏదైనా సర్వీస్ మొదలు పెట్టినా సరే ఎదుటి వాడికి డబ్బు రావాలని ఎవరు చూడగదండి ఎందుకు చూస్తారు జనరల్ గా మాట్లాడుకోండి జనరల్ గా థింక్ చేయండి ఎదుటి వాడికి డబ్బు రావాలి అని మీరు కష్టపడతారా మీరు కష్టపడుతున్నారంటే మీకు డబ్బు రావాలని కష్టపడతారు అంతే తప్ప మీ పక్క వాటికి డబ్బు రావాలని మీరు కష్టపడరుగా మీరు ఎంత కష్టపడితే అంత డబ్బు మీకు రావాలి పక్కోడికి డబ్బులు వస్తాయి నేను కష్టపడుతుంటే పక్కోడికి డబ్బులు వస్తాయి అంటే ఎవరోసారి కష్టపడతాడు ఈ చిన్న లాజిక్ మన వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు ఎవడో కాల్ చేసి నేను మీకు సంపాదించి పెడతాను మీ అకౌంట్లో డబ్బులు ఇవ్వండి అంటే వాడు మన కోసం ఎందుకు పనిచేస్తాడు నిజంగా వాడి దగ్గర ఆ ఫిఫ్టీ కేతో నిజంగా వాడు థర్టీ కే ఫిఫ్టీ కే ఇంకొక ఫిఫ్టీ కే సంపాదించగలడు అనుకుంటే వాడే రెండు రూపాయలుడ్డీకో మూడు రూపాయల ఉడ్డీకో ఇంకొక చోట ఎక్కడన్నా తెచ్చుకుని వాడే సంపాదించుకోవచ్చు కదా మనకి ఎందుకు ఇస్తున్నాడు ఆ ఆపర్చునిటీ వాడు ఏమైనా మన ఫ్రెండా లేదంటే కొలీగా మన రక్త బంధువా ఏంటి మన చుట్టరేకమా ఎందుకు మన కోసం వాడంత కష్టపడవలసిన అవసరం ఉంది జస్ట్ వాడికి వచ్చేది అక్కడ ట్వంటీ పర్సెంటే కదా మనకి ఎయిటీ పర్సెంట్ ప్రాఫిట్ ఇచ్చి వాడు ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ తీసుకుని మన కోసం కష్టపడవలసిన అవసరం వాడికి లేదు అది మీకు అర్థం అవ్వట్లేదు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎవడో ముక్కు ముఖం తెలియనివాడు మన కోసం కష్టపడుతున్నాడు అని మీరు అనుకుంటున్నారు కానీ వాడు చేసేది మీ ఫిఫ్టీకే మీ వన్ ల్యాకు మీ టూ ల్యాకు వాడి అకౌంట్ లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలని అని వాడు కష్టపడుతున్నాడు మీరు జస్ట్ చిన్న ఒక వెయ్యి రూపాయలు వచ్చినా రెండు వేలు వచ్చినా చాలు అని మీరు అనుకుంటుంటే మీ అకౌంట్ లో ఉందో అంతా దొబ్బేయాలి ఎంత ఉంటే అంతా వాడి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలని అని వాడు అనుకుంటున్నాడు సో ఇప్పటికైనా కళ్ళు తెరవండి జస్ట్ ఈ అకౌంట్ హ్యాండిలింగ్ అనేది పక్క కా ఫ్రాడ్ ఎవడు ఎదుటివాడు మన కోసం కష్టపడడు మీకు సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనుకుంటే యూట్యూబ్లో చాలా సబ్జెక్ట్ ఉంది లేదా మినిమమ్ ఫీతో మేము కూడా చాలా సబ్జెక్ట్ ప్రొవైడ్ చేస్తున్నాము సిక్స్ హండ్రెడ్కి ఎయిట్ హండ్రెడ్కి అన్లిమిటెడ్ నాలెడ్జ్ ఇస్తున్నాము సో దయచేసి కాల్స్ టిప్స్ అకౌంట్ హ్యాండిలింగ్ వీటి జోలికి వెళ్ళకండి మీరు ఇంకొక చేయవలసిన ఇంకొక పని ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఫేస్బుక్ అకౌంట్ లేని వాళ్ళు అంటూ ఎవరు లేరు సో మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నా ఫేస్బుక్ పేజ్ ఉంటుంది ఆ పేజ్ ఓపెన్ చేసి ఈ వీడియోని మీ ప్రతి వాళ్ళలోని కూడా మీరు షేర్ చేసుకోండి ఎందుకంటే ఎంత మందికి ఈ వీడియో షేర్ అయితే అంత మంది సేవ్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నష్టపోయారు ఓకే సో అలాగే మనలాగే సేమ్ ఎంతో కొంత ఒక చిన్న పాసివ్ ఇన్కమ్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఎవరైతే అకౌంట్ హ్యాండ్లింగ్ జోలికి వెళ్తారో వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది ఓకే ఇది ఫ్రాడ్ సో ఎవడో మన గురించి కష్టపడ్డడు మనమే మన గురించి కష్టపడాలి అని వాళ్ళకి ఒక అవగాహన రావాలి అంటే చెప్పేవాళ్ళు ఉండాలి ఓకే సో ఇది ఫ్రాడ్ అని వాళ్ళకి తెలియాలి అంటే డెఫినెట్గా మీ మీ వాల్స్లో మీ ఫేస్బుక్ వాల్స్లో ఈ వీడియోని షేర్ చెయ్యండి వీలైనంత వరకు అంటే మీ ఫేస్బుక్ గ్రూప్ లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది చూడకపోయినా కనీసం ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ చూసినా సరిపోతుంది కదా వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా మీరు ఓకే స్టాక్ మార్కెట్ అంటే మనమే నేర్చుకోవాలి తప్ప ఎవడో మన కోసం కష్టపడడు అనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది ఓకే సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో ఎంతమంది అయితే చూసారో అంతమంది యొక్క ఫేస్బుక్ వాల్ లోను కూడా నేను ఫేస్బుక్లో లో నా ఫేస్బుక్లో లో నేను షేర్ చేస్తాను సో నేను షేర్ చేసిన దాన్ని మీరు మీ వాల్స్లో లో షేర్ చేసుకోండి అందరి ఫేస్బుక్ అకౌంట్ లోను కూడా ఈ వీడియో ఉండాలి మనం చేస్తున్నాము మనకి తెలిస్తే చాలు అనుకోవడం కాదు సమాజాన్ని కూడా మనం ఎంతో కొంత జాగృతం చేయగలగాలి నా ఇంటెన్షన్ అదే మీకు ఆల్రెడీ తెలుసు మినిమంలో మినిమం మన తెలుగు వాళ్ళకి కనీసంలో కనీసం కొంతమందిని నా నా తరపున నేను కొంతమందిని ఎడ్యుకేట్ చేయగలిగిన చాలు అని నేను ఈ ఫిన్ విరాజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మీకు తెలుసు ఆ విషయం సో దయచేసి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు చెబితేనే ఆ కామెంట్ సెక్షన్లో ఉన్న కామెంట్స్ చదివి ఎంతో కొంతమంది ఫ్రాడ్ బారిన పడకుండా ఉంటారు ఓకేనండి సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్